థిక్నెస్ వచ్చేసి 80-85 GSM ఉంటుంది. సుమారుగా మన మార్కెట్లో రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనకు పల్చడి పతలా విస్తరాకులాగా ఉండే ప్లేటు మనకు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. ఈ మనం టేబుల్ పెట్టుకున్న ప్లేటు ఈ షీటు రా మెటీరియల్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సైజు 14x15 ఇంచులు ఉంటుంది. సో దీని థిక్నెస్ వచ్చేసి 50-55 రేంజ్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా సైజును బట్టి 45 నుంచి 60 మధ్యలో ఉంటుంది. ఇది మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైమెన్షన్లో కానీ సెమీ ఆటోమేటిక్ దాని యొక్క ప్లేటు ఇలా ఉంటుంది. ఈ ప్లేటు సైజ్ వచ్చేసి సుమారుగా 13.5-14 ఇంచెస్ ఉంటుంది. మనము దీని యొక్క షీట్ వచ్చేసి 15. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేటింగ్ మేకింగ్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదని గ్రహించండి. సో చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ ఉంది కదా, మనకు ఈ రా మెటీరియల్ కొనుక్కొని మిషన్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని మార్కెట్లో అమ్ముకోవచ్చు అనే అందరికీ చాలామంది డౌట్ అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటిదంటే, సో ప్రజెంట్ అయితే ఈ సేమ్ కొత్త మిషన్ కొనుక్కొని సేమ్ రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీరు మార్కెట్లో నిర్భయంగా అమ్ముకోవచ్చని సలహా ఇస్తున్నాను. ఒకవేళ భవిష్యత్తులో రా మెటీరియల్ మారితే మనం మిషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మిషన్ కొత్తది కొనాల్సిన అవసరం లేదు. సేమ్ మిషన్లో కొత్త రా మెటీరియల్ కూడా మనం ప్లేట్లు రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మన పాత మిషన్ కొన్న మిషన్ కూడా వేస్ట్ అవ్వదని మీరు గ్రహించండి. సో ఇప్పుడు ఉండే షీట్ వచ్చేసి 13x13 రా మెటీరియల్ బఫే ప్లేట్ షీట్ ఉంటుంది. ఈ షీట్ థిక్నెస్ వచ్చి 80-85 GSM ఉంటుంది. సో మనం మిషన్లో పెట్టి సెమీ ఆటోమేటిక్ సింగిల్ లైన్లో కానీ డబుల్లో కానీ ఈ షీట్ రా మెటీరియల్ షీట్ పెట్టి ఈ విధంగా 12 ఇంచులు 12.5 ఇంచులు ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని గమనించండి. అదేవిధంగా సిల్వర్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదేవిధంగా మల్టీ కలర్ కూడా బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది. ఆ షీట్ కూడా మనం 3 రకాల ప్లేట్లు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకోవచ్చని గమనించండి. మా దగ్గర సిట్టింగ్ ప్లేట్స్ అంటే పల్చడి పతల ప్లేట్స్, అది కూడా స్పెషల్ ఆర్డర్ మీద తయారు చేయబడని గమనించండి. మనకు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు వచ్చేసి సుమారుగా మనకి 1.20 నుంచి 1.35 ఉంటుంది. సో మా దగ్గర కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్లేట్లు మిషన్ కొట్టారో వారికి మాత్రమే ఎంత దూరం ఉన్నా రా మెటీరియల్ సదుపాయం కలదని గమనించండి. సో సిట్టింగ్ ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి సుమారుగా తీసుకునే సైజును బట్టి 45 నుంచి 55 మధ్యలో ఉంటుందని గమనించండి. సో మనకి మీకు రా మెటీరియల్ షీట్లు కొంటే వారే కంపల్సరిగా వారే స్వయంగా ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ విన్నవిస్తున్నాను, కోరుతున్నాను. సో మీకు రా మెటీరియల్ బఫే ప్లేట్ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ షీటింగ్ కానీ ఉంటుంది. సో మీరందరూ స్టాక్ అయిపోయి ముందర 2 డేస్ ముందు కంపల్సరిగా మీకు రా మెటీరియల్ కావాల్సిందంటే కంపల్సరీ 2 డేస్ ముందు ఆర్డర్ పెట్టవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కొత్త పేపర్ మిషన్ ఉంటే మా దగ్గర తప్పనిసరిగా రా మెటీరియల్ సదుపాయం మీకు కల్పిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. సో మా దగ్గర బఫే ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్లు కానీ షిట్టింగ్ ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ షీట్లు కానీ మనకి రా మెటీరియల్ అందుబాటులో ఉంటాయి. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది 13x13 సైజ్ ఉంటుంది. థిక్నెస్ జిఎస్ఎం వచ్చేసి 80-85 GSM ఉంటుంది. ఈ బఫే ప్లేట్లు మనకు సిట్టింగ్ ప్లేట్లు అనేటివి మనకు సెమీ ఆటోమేటిక్ సింగిల్ లైన్లో కానీ హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ డబుల్ లైన్లో కానీ మనం తయారు చేసుకోవచ్చని మీరు గమనించండి. సో ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చామని గమనించండి. సో గ్రీన్ కలర్ షీట్ వచ్చేసి 13x13 సైజ్ ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి థిక్నెస్ 85-85 GSM ఉంటుంది. మనము మిషన్లో పెట్టి ప్లేట్ తయారు చేస్తే మనకి 12 నుంచి 12.5 సైజ్ ఇంచెస్లో ఉంటుందని గమనించండి. సో మనకి షీట్ సిల్వర్ షీట్ కూడా మనకి 80-85 GSMలో ఉంటుంది. సైజ్ వచ్చేసి 13x13 ఉంటుంది. సో మనకు ప్లేట్ తయారయ్యాక 12 నుంచి 12.5 ఇంచెస్ ఉంటుందని గమనించండి. సో మనకి ఎవరైతే మిషన్ కొనుక్కున్న తర్వాత రా మెటీరియల్ మనకి కొనుక్కున్న తర్వాత మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ అవసరం ఉంటే కంపల్సరిగా 2 డేస్ ముందు ఆర్డర్ పెట్టవలసిందిగా అందరినీ కోరుతున్నాను. సో మనకు సిట్టింగ్ ప్లేస్ రా మెటీరియల్ కూడా మనకు స్పెషల్ ఆర్డర్ మీద మాత్రమే తయారు చేయగలుగుతాము. ఎక్కువ మార్కెట్లో బఫే ప్లేట్లు ఎక్కువ షేర్ ఉంటాయి కాబట్టి మనం బఫే ప్లేట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. సో సిట్టింగ్ ప్లేట్ అనేది మనకి మీకు ఆర్డర్ మీద మాత్రమే స్పెషల్గా తయారు చేయదు. ఈ సిట్టింగ్ ప్లేట్ సైజ్ వచ్చేసి 14x14 15 అంగుళాలు ఉంటుంది. సో ప్లేట్ వచ్చేసి 13 నుంచి తీసుకున్న సైజ్ బట్టి 14 అంగుళాలు ఉంటుంది. సో సుమారుగా బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకు కాస్ట్ వచ్చి ప్రైస్ వచ్చేసి 1.20 నుంచి 1.35 ఉంటుంది. ఈ బఫే ప్లేట్ మల్టీ కలర్ గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్లు. సో సిట్టింగ్ ప్లేట్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. సిట్టింగ్ ప్లేట్ షీట్ వచ్చేసి 40 నుంచి 45 పైసలు తీసుకునే సైజును బట్టి ఉంటుందని గమనించండి, గ్రహించండి. సో ఆర్డర్ మీద వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి అందరూ చివరి వరకు చూడండి. నేను ఇచ్చే పేపర్ ప్లేట్ మిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ రా మెటీరియల్ పేపర్ ప్లేట్కి సంబంధించిన రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో. నా వాయిస్ క్లియర్గా మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సో ఇప్పుడు ఈ వీడియోని కంటిన్యూగా చివరి వరకు కోరేది ఏంటంటే, మీకు పాయింట్ ఒక గుర్తుపెట్టుకోండి, మనము ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము,
డిజైన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేయర్స్ మేమే కొంటాము. బైబ్యాక్ అంటే మీరు తయారు చేసిన ప్లేయర్స్ కంపెనీ వాళ్ళు తిరిగి కొనే బైబ్యాక్ అంటారు. ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవచ్చు. సో ముఖ్యంగా ఆన్లైన్లో వార్తా పత్రికలు ఇలాంటి ఫ్రాడ్ బిజినెస్లో ఫ్రాడ్ వార్తా పత్రికలు వస్తున్నాయి, ఆన్లైన్లో కూడా ఇలా ఉన్నాయి. సో అలాంటి వాటికి మీరు దూరంగా ఉండవలసింది కోరుతున్నాను. ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇలాంటి తెలుగు వార్తా పత్రికలలో మీ ఇంటి వద్దనే ఉండి పార్ట్ టైం జాబ్స్, ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, రోజుకు 500 సంపాదించుకోవచ్చు, రోజు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మిషన్ మా దగ్గర ఉండండి, మేమే మెటీరియల్ పంపిస్తాము, మీ తయారు చేసిన ప్లేయర్స్ మేమే కొంటాము. వీటిని బైబ్యాక్ అంటారు. మేము దీనికి మీ తయారు చేసిన ప్లేయర్స్కు అగ్రిమెంట్ ఉంటుంది, కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకి నమ్మవద్దు. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలలో కూడా ఇలాంటి ఫ్రాడ్ బిజినెస్లు జరుగుతున్నాయి, వాటి వలన మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మహిళలకు నేను కోరే విషయం ఏంటంటే, మీరు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్య విషయం ఏంటంటే, మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు కూడా కొన్ని కొన్ని డిస్టిక్లో, కొన్ని కొన్ని ఏరియాలో, కొన్ని కొన్ని ప్రాంతాలలో ఏజెంట్లు, బ్రోకర్లను పెట్టారు. సో వాళ్ళని కూడా మీరు నమ్మవద్దని కోరుతున్నాను. ఎవరైతే ఈ ఏజెంట్లు బ్రోకర్లకి ఒకవేళ మీరు మిషన్ కొన్నా వాళ్ళకు ఆ మిషన్ గురించి పూర్తిగా అవగాహన ఉండదు. ఏ మిషన్ రేపొద్దున భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎక్కడ మిషన్ మీకు కొని పెట్టారో ఈ ఏజెంట్లు కానీ బ్రోకర్లు కానీ వాళ్ళకు పూర్తి మిషన్ మీద అవగాహన ఉండదు. కాబట్టి మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే, నా దగ్గరైనా ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే, మీరు డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి మిషన్ చూసుకొని మీకు ఏ ప్లేట్లు తయారవుతాయి, ఏ ప్లేట్లలో ఏ మెటీరియల్ పెట్టి తయారు చేసుకోవచ్చు అనేసి మీకు ఫుల్ 100% క్లారిటీ వస్తుంది. దయచేసి కొన్ని కంపెనీలు నియమించిన డిస్టిక్ జిల్లాలలో కానీ, కొన్ని ప్రాంతాలలో కానీ, మండలాలలో కానీ ఏజెంట్లను నమ్మి మీరు డబ్బులు కట్టి మోసపోవద్దు. ఒకవేళ మిషన్ కొన్నా భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఏజెంట్లకి, బ్రోకర్లకి టెక్నికల్గా మిషన్కి ప్రాబ్లం గురించి అవగాహన ఉంది. సో వాళ్ళు కంపెనీకి ఫోన్ చేసి చెప్తాము, కొన్నోళ్ళు ఆగండి, వెయిట్ చేయండి, ఇలాంటి వాటికి మీరు నమ్మి డబ్బులు. మీరు మిషన్ నా దగ్గర కొన్నా, పోసుకున్నా, ఎక్కడ కొన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి మిషన్ లైవ్ డెమో చూసుకొని మీకు ఓకే సాటిస్ఫై అయితే 100% కొనండి. కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటారు, బాధ్యతగా ఉంటారు. సో ఇచ్చే అందరికీ ఇచ్చే సలహా, ఒకవేళ ఏ డిస్టిక్లో ఏ మూలలో ఉన్నా, ఎంత దూరం ఉన్నా, మనం మిషన్ అనేది ఒకసారే కొంటాము, మళ్ళీ మళ్ళీ కొనము. సో మీరు మిషన్ కొనే ముందర ఒక డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని మిషన్ కొనండి, హ్యాపీగా ప్లేట్ తయారు చేసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకోండి. సో మీకు వచ్చే ప్రతి ప్లేట్ మీద, మీకు వచ్చే ప్రతి ప్లేట్ మీద లీస్ట్ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఉంటుంది. ప్రతి ప్లేట్ మీద లీస్ట్ మార్జిన్ 15 నుంచి 15 పైసలు మాత్రమే ఉంటుందని గ్రహించండి. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు కొన్ని కాల్స్ రావడం జరుగుతుంది, సార్ పలానా డిస్టిక్లో పలానా ఊర్లో మిషన్ చూపించడానికి, మిషన్ ఆపరేట్ ట్రైనింగ్ ఇవ్వడానికి 3000 రూపాయల నుంచి 5000 రూపాయలు డబ్బులు అడుగుతున్నారు. సో మీ దగ్గర అలాంటి ట్రైనింగ్ తీసుకోవడానికి, అలాంటి డెమో చూపించడానికి ఛార్జెస్ తీసుకుంటారంటే, మా దగ్గర అలాంటి డెమో అలాంటివి ఏమీ ఉండవు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డెమో ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ట్రైనింగ్ ఉంటుంది. ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఉచితంగా డెమో పెడుతుంది. సో ఒకవేళ మీరు మిషన్ కొనదలుచుకుంటే, మీరు ఎక్కడైనా ఏ కంపెనీ అయినా కొనదలుచుకుంటే, మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మిషన్లు చూసుకొని, మీకు ఓపిక టైము అన్నీ ఉండి మిషన్లు చూసుకొని కొనండి. ఈ డిస్టిక్లలో, ఏ మండలాలలో, స్టేట్లలో ఉండే ఏజెంట్లను, బ్రోకర్లను నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దు. ఎందుకంటే ఉదాహరణకి 1.25% షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 5 పైసలు, పవర్ బిల్లు 1.25 అంటే 1.25% షీటు, 5 పైసలు ట్రాన్స్పోర్ట్, 3 పైసలు పవర్ బిల్లు అంటే 1.33 ప్లేట్ తయారవుతే, 1.33 ప్లేట్ తయారవుతే మనము ఒకటి మినిమం 10-15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సో 1.33 నుంచి 1.35 ప్లేట్ తయారైతే మనము 1.45 నుంచి 1.55, 1.60 అంటే మినిమం 10-15 పైసలు, మినిమం 10-15 పైసలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు ఏజెంట్లని, బ్రోకర్లని, కొన్ని కంపెనీలు మిషన్ యొక్క ఏజెంట్లు, బ్రోకర్లని నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు మిషన్ ఎక్కడ కొనదలుచుకున్నా అక్కడ డైరెక్ట్గా వెళ్ళి
మిషన్ చూసుకొని డెమో చూసుకొని మీకు నచ్చితే సాటిస్ఫై అయితే కొనండి, లేదంటే డ్రాప్ అవ్వండి. సో వచ్చే లాభాలు కూడా మినిమం 10-15 పైసలు మాత్రమే ఉంటుంది. సో మనము తీసుకున్న మిషన్ బట్టి 2000 నుంచి 8000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. లీస్ట్ మార్జిన్ 10 పైసలు పెట్టుకున్నా మనము 2000 ప్లేట్లు 3000 ప్లేట్లు అనుకున్నా 200 రూపాయల నుంచి 300 రూపాయలు అన్ని ఖర్చులు పోను మిగులుతాయి. సో తీసుకున్న మిషన్ బట్టి మనం గంటకి 300 నుంచి 500 ప్లేట్లు తయారు చేయవచ్చు. సో మనం యావరేజ్గా 300 ప్లేట్లు అంటే 10 గంటలు మనిషి 10 గంటలు పని 8 గంటలు 10 గంటలు పని చేస్తారు కాబట్టి గంటకు 300 ఇంటూ 8 గంటలు అంటే 2400 నుంచి ప్లేట్ 3000 వరకు ప్లేట్ తయారు చేస్తాడు. సో మనం చేసే ఆపరేటింగ్ మీద ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫోన్లో ఏదైనా డీటెయిల్స్ అడగదలుచుకుంటే, మీరు కంప్లీట్గా మిషన్ గురించి అవగాహన ఉంటే ఫోన్లో వివరాలు అడగండి, మీకు క్లియర్గా 1 గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా ఏం ఎలాంటి అవగాహన లేకుండా మీకు నచ్చిన విధంగా అడిగితే కదా. సో మనం నేనే క్వశ్చన్ వేసుకొని నేనే మీకు ఆన్సర్ చెప్పాలంటే చాలా సమయంతో కూడుకున్న విషయం కాబట్టి మీరు కూడా మా పరిస్థితి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు మనకు 100 కొద్ది కాల్స్ వస్తాయి కాబట్టి, సో మీరు పూర్తిగా మిషన్ గురించి అవగాహన తెచ్చుకొని మీరు అడగండి, క్వశ్చన్స్ అడగండి, మేము ఎంక్వైరీ చేయండి, మేము క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు ఒకవేళ పూర్తిగా అవగాహన లేకుంటే, మిషన్ల గురించి మీకు పూర్తిగా అవగాహన లేకుంటే, మీరు కంపల్సరిగా ఇలాంటి మిషన్ల గురించి మీకు పూర్తిగా అవగాహన లేకుంటే డైరెక్ట్గా మీరు వచ్చి మీరు మిషన్లు చూసుకొని విజిటింగ్ చేసి మీకు డెమో చూసుకొని మీకు ఏ మిషన్లో కన్వీనియంట్ ఉంటుందో, ఏ మిషన్లో మీకు కంఫర్ట్గా ఉంటుందో మీరు చేసుకోవచ్చు. మా దగ్గర మిషన్లు డెమో చూపించడానికి, మిషన్లు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ఎలాంటి సర్వీస్ ఛార్జ్ తీసుకున్నాం. మా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్ చేతనే